అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించడంతో ఆయన ఈ నివాసం దగ్గర సందడిగా నెలకొంది. అయితే దానికి సంబంధించి కొందరు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ బాణాసంచా అవన్నీ కాలుస్తూ ఉన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మనం, నాయకులతోటి, సీనియర్ నాయకులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏఐసీసీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై మీ అభిప్రాయం ఏంది? ఎట్లా ఫీల్ అవుతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇవ్వటాన్ని బీసీల తరపున, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యాదవుల తరపున పూర్తి స్థాయిలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రి మండలి మొత్తానికి కూడా యాదవ్ సమాజం తరపున పూర్తి స్థాయిలో మేమంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఎప్పుడైతే ఎన్నికల సమయంలో బీసీలకి ప్రతి పార్లమెంట్కి 2 అసెంబ్లీలు ఇస్తామని చెప్పిన ఒక వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు ఉన్నటువంటి కూర్పులో భాగంగా కొంతవరకు ఇది బీసీలకు సమయం ప్రాధాన్యత కల్పించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దానిలో భాగంగా మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా బీసీలకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాజ్యసభ విషయంలో. అందుకని మనం ఈ గత 2 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసుకుంటే సామాజిక సమతుల్యానికి పెద్దపీట వేస్తూ, ప్రజాహితమైన పరిపాలన అందిస్తూ, ప్రజారంజకమైనటువంటి ఏదైతే వాగ్దానాలు చేసినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీ పథకాలతో పాటుగా పూర్తి స్థాయిలో పరిపాలన విధానంలో పూర్తి స్థాయిలో గతానికి భిన్నంగా రాజకీయ నిర్ణయాల్లో కానీ, అదేవిధంగా నామినేట్ పదవుల్లో కానీ పూర్తి స్థాయిలో భిన్నంగా కాంగ్రెస్ పార్టీ విధానం నడుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా బాలమూరి వెంకట్కి ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ అధ్యక్షులు ఇప్పుడు సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరికి అంజన్ కుమార్ యాదవ్ గారి యొక్క కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ విధానం పూర్తి స్థాయిలో మారింది. అన్నా, అయితే దీన్ని బట్టి మీకు ఎట్లా కాంగ్రెస్ యూత్కు ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చా దీన్ని బట్టి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యత కల్పిస్తుంది. దానిలో భాగంగానే మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కానీ, ఈరోజు వచ్చిన రాజ్యసభ కానీ, అదేవిధంగా సామాజిక సమతుల్యత కూడా పాటిస్తుంది, బీసీలకు పెద్దపీట వేస్తుంది. ఈరోజు జిల్లాల నుంచి చూసుకుంటే చాలామంది కూడా ఇప్పుడు ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల, ఏదైతే రాజ్యసభకి అనిల్ కుమార్ గారిని ఇవ్వటం, అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం వల్ల బీసీ సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా యాదవ్లు చూసుకుంటే గొల్లకొరములు తెలంగాణ రాష్ట్రంలో 18% మంది ఉన్నారు. అందుకోసం ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వాలు కారు కోతలు మానాలని చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినటువంటి అన్నీ కూడా కేసీఆర్ కంటే ఒకటి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్ప, ఈరోజు మా బడుగు లంగ యాదవ్ గారు అతను ఖాళీ అయింది కాబట్టి ఆ యాదవ్ కోటలో మళ్ళీ యాదవ్కి ఇచ్చినాం. అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది కాబట్టి ఎమ్మెల్సీకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా 5 కార్పొరేట్ చైర్మన్లు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా యాదవ్ గొల్లకొరంలోకి 5 కార్పొరేట్ చైర్మన్లు, అదేవిధంగా మిగతా వాటిలో కూడా డీసీఎంఎస్లు కానీ, డీసీబీలు కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, జెడ్పీ వైస్ చైర్మన్ కానీ, గ్రంథాల సంస్థలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో యాదవ సమాజం చాలా కీలకంగా వ్యవహరించింది. గొల్లకొరంలో ఏ ఉన్నారో 2014 ఎన్నికల్లో, దాని తర్వాత 2018 ఎన్నికల్లో ఎక్కువ మంది కేసీఆర్ యొక్క మాటలకి, కేసీఆర్ యొక్క కొన్ని లోపభూయిస్తున్నటువంటి విధానాలతోటి ప్రజల మొత్తం మబ్బడిసి కొంచెం ఓట్లు వేస్తున్నారు కాబట్టి యాదవ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ అత్యుకమేడితే ఈరోజు రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దాంతోపాటు బీసీలు కూడా 60% పైగా ఉన్న బీసీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. అందుకని మేము చెప్పేది ఒకటే, ఎవరు కూడా బీసీలు కానీ యాదవ్ ఆధారపడద్దు. టికెట్లు మనకి అసెంబ్లీ టికెట్లు ఇక్కపోవచ్చు, అప్పుడున్నటువంటి సామాజిక సమతుల్యత భాగంగా అనౌన్స్ చేసినప్పుడు కూడా కొంత. అయితే ఇప్పుడు యాదవ్ల గురించి మాట్లాడుతున్నారు కనుక, అయితే గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ మొత్తంలో తనదే ఆధిపత్యం కింద తాను మొత్తమే ఏకఛత్రాధిపత్యమే అన్ని తానే చూసుకున్నాడు. ఈ రోజు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు ఫ్యామిలీ కూడా రేపు పొద్దున హైదరాబాద్లో అదే విధంగా చూసుకునే పరిస్థితి ఉందా? అట్లా ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఇది. ఇప్పుడు ఎట్లా కేంద్రీకృతమైన పరిపాలన ఎక్కడ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రాధాన్యత ఉందో, మల్లు భట్టి విక్రమార్కి ఉప ముఖ్యమంత్రి వారికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది, మిగతా మంత్రులకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఒక హోంమంత్రి కేసీఆర్ని కలవడానికి పోతే హోంగార్డ్ ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది, నీకు అపాయింట్మెంట్ అని. ఈరోజు సాధారణ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడ కూడా కేంద్రీకృత పరిపాలన ఉండదు, ఒకరి చేత రాజకీయం నడదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయంతో పాటుగా ప్రభుత్వ పరిపాలన పేరే ప్రజాప్రభుత్వం పెట్టినాం కదా, అందుకని
ప్రభుత్వ పథకాలతో పాటుగా పరిపాలన వికేంద్రీకరణ జరుగుద్ది. అందరూ ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో పరిపాలన ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరికి సామాజిక సమతుల్యత పాటిస్తూ అందరికీ సమాన పరిపాలన సమన్యాయ విధంగా అంటే ఉంటుంది కాబట్టి అలాంటి విధానానికి స్వస్తి పలికింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గతంలో చూసాం మనం చాలాసార్లు, గతంలో జరిగిన కాంగ్రెస్ పరిపాలనలో మనం ఎక్కడ కూడా వ్యక్తి పరిపాలన ఉండదు, కాంగ్రెస్ పరిపాలన కాబట్టి ఉంటుంది కాబట్టి అందరూ న్యాయం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ గారికి ఉంటుంది, రేపటి ఇంకో యాదవ్కి ఉంటుంది, ఇంకో బీసీకి ఉంటుంది కాబట్టి అందరూ కూడా న్యాయం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల కోసం కాదు, 20 సంవత్సరాల పరిపాలన చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి ఈ 20 సంవత్సరాల్లో ముందు చిన్న చిన్నగా అందరూ కూడా న్యాయం జరిగే విధంగా, అన్ని పథకాలు అమలు జరిగే విధంగా, సామాజిక న్యాయం జరిగే విధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పి వ్యక్తం చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు అయితే ఈ అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపించడం ఒక యూత్ లీడర్గా మీరు ఎట్లా చూసారు దీన్ని? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే యువతను ముందు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు మొన్న చూసిరు కౌన్సిల్లో కూడా అదే జరిగింది, పలమూరు వెంకట గారు యువ నాయకుడు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఇప్పుడు కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు యువ నాయకుడు, అదేవిధంగా రేణుకా చౌదరి గారు సీనియర్ నాయకురాలు. అంటే యువతను అదేవిధంగా పార్టీలో అనుభవం ఉన్న నాయకులను అందరినూ సమపాలలో ముందుకు తీసుకుపోతూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి భవిష్యత్తు నాయకత్వాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి యువకులకు కావచ్చు, అదేవిధంగా పార్టీలో పనిచేసిన వ్యక్తులకు ఎవరు కూడా అన్యాయం జరగదనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కూర్పు చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఖచ్చితంగా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన సామాజిక వర్గాలకు టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో యాదవ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా 12 పార్లమెంట్ తక్కువ కాకుండా గెలిచే దానిలో యాదవ్లంతా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంలో నేను కోరుతా ఉన్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చరిష్మాతోటి మాత్రమే అన్ని వర్గాల వారికి సమతుల్యం చేస్తోందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ విజయ్తో నరేష్, హైదరాబాద్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.